హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం మన కథ గొర్రెల మంద రచయిత్రి గోగ్నేనిమణి చదువుతున్నవారు రాధిక గోగ్నేని మరి కథలోకి వెళ్దామా గొర్రెల మంద ఆ ఊళ్ళో నేను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే వినయ్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు ఆఫీస్కి దగ్గరగా ఉండే వాడి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఖాళీ అవుతుందని చూసుకోవటానికి రమ్మంటే ఆ ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ పని పూర్తయ్యాక ఇద్దరం బాల్కనీలో కూర్చుని టీ తాగుతున్నప్పుడు కొక్కురు కో అంటూ కోడిపుంజు అరుపు వినిపించింది అలా నాలుగైదు సార్లు వినిపించేసరికి నేను ఆశ్చర్యంగా వింటుంటే వినయ్ వివరంగా చెప్పాడు ఈ టౌన్లో కోడి అరుపు వినపడటం ఆశ్చర్యంగా ఉందా ఈ పక్క ఖాళీ స్థలంలో ఇల్లు కడుతున్నారుగా అక్కడ వాచ్మ్యాన్ వాళ్ళ ఊరుకు వెళ్ళి ఈ మధ్య ఆ కోడిని తెచ్చాడట ఎప్పుడంటే అప్పుడు అలా అరుస్తూ ఉంటుంది పల్లెటూళ్లలో అయితే మునుపు నిద్ర లేవటానికి రైతులు కుక్కరుకో పిలుపుల్ని ఆధారంగా కదా ఇప్పుడు బస్తీకి వచ్చిందిగా దానికి వేళాపాళ ఉన్నట్టు లేదు అన్నాడు చిరునవ్వుతో పాపం ఆ కోడికి ఈ ఊరు నచ్చలేదని తన నా గ్రామానికే పంపించేయమని వేడుకుంటోంది అన్నాను నేను దానికి వాడు చిన్నగా నవ్వి కోడి భాష బాగా తెలిసినట్లుగా చెప్తున్నావే అన్నాడు నేను నవ్వు మొహంతో నిజంగానే నాకు తెలుసు అనగానే కథ చెప్తున్నావా ఎవరైనా చిన్నపిల్లలకు చెప్పు తేలిగ్గా నమ్మేస్తారేమో అన్నాడు కొంచెం వ్యంగ్యంగా చిన్నపిల్లలే కాదు వయసులో పెద్దవాళ్ళు కూడా నమ్మడం నేను చూశాను అన్నాను సరే ఏదో కథ చెప్పబోతున్నావని అర్థమైంది సరే కాని కాలక్షేపంగా ఉంటుంది ఖాళీగానే ఉన్నాం కదా అన్నాడు కథ కాదు కానీ నా హై స్కూల్ రోజుల్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను అప్పుడు గొర్రెల మంద లాంటి జనం అనే మాట ఎందుకు పుట్టిందో నాకు అర్థమైంది నీకు కోడి భాష గురించి తెలుస్తుంది అంటూ చెప్పటం మొదలు పెట్టాను మా నాన్న ఉద్యోగ రీత్యా మేము చాలా ఊళ్ళే తిరిగాం హై స్కూల్ చదువు సాగుతున్న రోజుల్లో మేం పల్లె కాదు పట్నము కాదు అన్నట్లుండే ఒక గ్రామంలో ఉండేవాళ్ళం ఒకరోజు నా క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రమణ వచ్చి ఆ మర్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా జాతరకు పొరుగురు వెళ్తున్నారని పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇంట్లో ఉండి చదువుకోమన్నారనే విషయం చెప్పి వాళ్ళ ఇంటికి నేను వస్తే ఇద్దరం కలిసి కాసేపు చదువుకుంటూ మరి కాసేపు కబుర్లు ఆటపాటలతో కాలక్షేపం చేయొచ్చని చెప్పాడు సరేనన్నాను అలా ఆదివారం వాళ్ళ ఇంట్లో సాయంకాలం వరకు ఉండడానికి సిద్ధపడే వెళ్లాను అమ్మగారు చేసి పెట్టిందేదో మేము తింటూ ఉండగా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆవులు గేదెల్ని మేపుకు వచ్చే పాలేరు పాలు ఇక్కడ పెట్టా తీసుకో బాబు అని కేక పెట్టి వెళ్లిపోయాడు మేం బయటకు వచ్చేసరికి రమణ వాళ్ళ ఇంట్లో పెరిగే కోడి ఆ పాలగిన్ని మీద కూర్చునుంది వాడు అదిలించేసరికి ఎగిరి నీళ్ళగాబు దగ్గరకు వెళ్లి నీళ్ళలో పడింది అయ్యయ్యో అంటూ రమణ దాన్ని నీళ్ళ నుండి తీసి వాళ్ళమ్మ పాత చీరతో తుడిచి దానితోనే చుట్టపెట్టి ఒళ్ళో పెట్టుకుని అరుగు మీద కూర్చున్నాడు ఇక్కడ ఆ కోడి పెట్ట గురించి చెప్పాలి అదేమిటో గాని రమణ ఇంట్లో ఉన్నంతసేపు ఆ కోడి వాడివంటే తిరుగుతూ ఉండేది ఆఖరకు వాడు చదువుకుంటున్నప్పుడు కూడా పక్కనే కూర్చుని చూస్తూ ఉంటుందట ఈ విషయం నాకు కొంచెం విచిత్రంగానే అనిపించేది రమణ కూడా దాన్ని ఒళ్ళో పెట్టుకుని తనకు తోచిన కబుర్లన్నీ చెప్తూ ఉండటం ఇంకా ఆశ్చర్యంగా ఉండేది ఆ మాటే వాడితో అంటే వాడు కూడా ఏమో రా ఇలా అలవాటైపోయింది నా మాటలు దానికి అర్థమైనట్లే కొకురుకో భాషలో ఏమిటో చెప్తూ ఉంటుంది నేను అర్థమైనట్లు తలూపుతుంటా అంటూ నవ్వేశాడు అప్పుడు కూడా అంతే అనవసరంగా నిన్ను నీళ్లలో పడేటట్లు చేశాను చలేస్తోందా అంటూ ఏవేవో కబుర్లు చెప్తున్నాడు సరిగ్గా అప్పుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎక్కడికో వెళ్తోన్న ఒక పెద్ద రమణం చూస్తూ ఏంట్రా మీ పెట్ట పైటేసింది అని మళ్ళీ నవ్వుతూనే గుడ్లు పెడుతుందా అని అడిగాడు వేళాకోళంగానే రమణ కూడా లేదు పాలిస్తుంది అన్నాడు కోడి గుడ్లు పెట్టక పాలిస్తుందా అనే వెటకారం ఆ పెద్ద మనిషికి అర్థమైందో లేదో లేదోగాని నిజమా అంటూ ఆశ్చర్యంగా చూశాడు రమణ కూడా అవును అంటూ అక్కడే అరుగు మీద పెట్టిన పాలగిన్నెను కూడా చూపించాడు ఆయన ఏమాత్రం ఆలోచన లేకుండా ఇదేం విచిత్రం అంటూ నోరు తెరిచేశాడు అసలు విషయం ఏమిటంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా అంతా జాతరకు వెళ్తున్నారు కాబట్టి వాడుకల వాళ్ళకి ఇవ్వగా మిగిలిన పాలను రమణ వాళ్ళ ఇంట్లో ఇమ్మని చెప్పడంతో అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు పాలేరు ఇదేమీ తెలియని పెద్ద మనిషి రమణ వేళాకోళంగా చెప్పిన మాటని ఇట్టే నమ్మేశాడు పైగా ఆ మధ్య గణపతి చాలా చోట్ల పాలు తాగుతున్నాడనే విడ్డూరం విన్నావా ఇప్పుడు మన ఊరి అమ్మవారు మీ కోడి పెట్ట మీదకు వచ్చి ఇలా మహిమ చూపిస్తుంది అన్నమాట ఇంత మహిమ మన ఊళ్ళోనే కనపడుతుంటే పొరుగురు జాతరకు పోవడం ఎందుకు కొంతమందికైనా ఈ విడ్డూరం చెప్పాలి అంటూ హడావిడిగా వెళ్లిపోతుంటే రమణ అప్పుడు అసలు విషయం చెప్దామని కాబోలు సుబ్బన్న తాత ఒక్క నిమిషం ఆగు అంటూ పిలిచాడు కానీ ఆయన ఆ పిలుపుని చెవిని పెట్టకుండా కలికాలంలో ఎలాంటి విచిత్రాలన్నీ జరుగుతాయని వీరబొమ్మ గారు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం నలుగురికి విడ్డూరం చెప్పాలి కదా అంటూ వెళ్లిపోయాడు మేమిద్దరం ఆయన హడావిడికి నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయాం పాలగిన్నెను పట్టుకుని కాసేపటికి ఏదో కలకలం వినిపించి ఇద్దరం బయటకు వచ్చాం బయట చూస్తే ఏముంది ఊళ్ళోని జనం చాలా మందే నిలబడున్నారు మేం కంగారుగా విషయం ఏమిటని అడగబోతో ఉంటే వాళ్ళ అరుపులను బట్టి మాకే విషయం ఏమిటో అర్థమైపోయింది అమ్మా కుటుంబ తల్లి నీ మహిమ ఎలా చూపించావా మా ఊరుని చల్లగా కాపాడు తల్లి అంటూ అరుస్తూ దండాలు పెడుతున్నారు రమణ చేతుల్లో ఉన్న కోడిని చూసి మేము నిర్ఘాంతపోయాం మేము ఇప్పుడు అసలు విషయం చెప్పి ప్రయోజనం లేదనిపించింది అంతగా మార్పు వచ్చేసింది ఆ సుబ్బన్న తాత నన్ను చూస్తూనే అలా ఇందాక ఆ పాల్గింది నేను చూసింది తెచ్చి బయట పెట్టు వీళ్ళంతా కూడా చూస్తారు అన్నాడు గదమాయింపుగా పరిస్థితి మా చేయి దాటిపోయిందనే సంగతి తెలిసింది చేసేదేం లేక లోపలికి వెళ్లి ఆ గిన్నెను తెచ్చి బయట అరుగు మీద పెట్టాను వాళ్ళంతా లైన్గా నిలబడి వచ్చి తలా ఒక చంచా తీర్థంలా నోట్లో పోసుకుంటున్నారు పైగా వాళ్లలో వాళ్ళు రకరకాలుగా చెప్పుకోవటము వినిపించింది ఇలాంటి మహిమగల కొడిపాలతో అయితే ఒంట్లో ఉన్న జబ్బులన్నీ ఇట్టెగిరిపోతాయట మరి ఏ జబ్బులు లేని వాళ్ళు తాగితేనో ఇంకొకరి సందేహం ఏంటా మాటలు ఆ మాత్రం తెలీదా ఇక ముందు ఏ జబ్బులు రాకుండా ఉంటాయి ఇది మరొకరి గదమాయింపుతో కూడిన సమాధానం అవును నిజమే అసలు అపనమ్మకం ఉన్నవాళ్లు రానే కూడదు అపచారం వద్దు తల్లికి ఆగ్రహం వస్తుంది ఇంకొకరు చంపలు వేసుకున్నట్లుగా గదమాయింపు రమణ పరిహాసంగా చెప్పిన ఒక మాట ఇంత ప్రభావం చూపించటమేమిటో ఎవరు ఎటువంటి సందేహం లేకుండా ఒకరిని అనుసరించి మరొకరు ఒకరిని మించి ఇంకొకరుగా భక్తిభావ ప్రదర్శన ఎంత విచిత్రం నాలో నేను విస్తుపోయాను రమణ పరిస్థితి అలాగే ఉంది ఏం చేయాలో తోచక వాళ్ళు చెప్పింది వింటూ ఉండిపోవటమే అనుకున్నాం ఇంతలో మా ఊళ్ళో షామియానాలు సెట్టు లాంటివి అద్దెకిచ్చే జగ్గారావు ఇద్దరు పనివాళ్లతో దిగిపోయాడు ఎందుకు ఏమిటి అని అడిగితే నవ్వుతూ జవాబు చెప్పాడు అలా అడుగుతారేటండి మన ఊళ్ళో సగం మంది జాతరకు పొరుగురు వెళ్లారు కాబట్టి సరిపోయింది అయినా ఇంకా ఉన్నారు కదండి చాలా మంది కుటుంబ తల్లికి సమర్పించుకోవడానికి పళ్ళు కొబ్బరికాయలు కానుకలు అట్టుకొస్తామన్నారు మరి వాళ్ళందరూ కూర్చుని భజనలు గట్రా చేసుకుంటారా ఎండలో మాడిపోకుండా నాకు రవంత పుణ్యం దొక్కుతుందని అంటూనే గొంతు కొంచెం తగ్గించి చెప్పాడు ఏమో తల్లి దయవల్ల ఇది నా బిజినెస్కి ప్రసారంగా కూడా ఉపయోగపడి చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ బ్రాంచీలు తెరవగలనేమో ఎవరు చెప్పగలరు అమ్మో జగ్గారావు నీరెంత ముందు చూపు అంటూ ముక్కును వేలేసుకుని మరీ విస్తుపోయాం పాపం పిల్లలే ఉన్నారు ఇంట్లో ఏర్పాట్లు గట్రా చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు కదా మనమే అన్నీ చక్కబెట్టుకోవాలి అంటూ కొందరు తీర్మానించి పనులకు నడుం బిగించారు రమణ వాళ్ళిల్లు ఊరుకు కొంచెం దూరంగా ఉంటుంది వాళ్ళ ఇల్లెదురుగా ఖాళీ ప్రదేశమే ఉంది అది బాగా కలిసి వచ్చింది ఇంటి ముందు దారికి ఎదురుగా వేసిన శ్యామియానా నీడలో జంబూకానాలు పరిచి అందరూ కూర్చుని ఎవరికి తోచినవి వాళ్లు పాటలు కొందరు పాడుకుంటుంటే కొందరు కబుర్లు మొదలుపెట్టారు ఎవరో మితిమీరిన భక్తి వాళ్ళు కాబోలు ప్రసాదం అంటూ పంచిపెట్టడానికి పులిహార దద్దోజను చిన్న విస్తరాకులు వగైరాలు తీసుకువస్తే కొందరు కుర్రాళ్లు అందరికీ అందించే పని పెట్టుకున్నారు ఇంకా ఏమిటంటే రమణ వాళ్ళ ఇంట్లోని ఒక ఖాళీ గంగాళాన్ని తీసుకువచ్చి ఒకరు ఆరుగు మీద పెట్టారు అంటే వచ్చిన వాళ్ళు ఏవో కోరికలు మొక్కుకుని దక్షిణగా డబ్బులు వేయడానికట నేను తప్పేదేం లేదనుకుంటూ వాళ్ళ మధ్యలో తిరుగుతూ మంచినీళ్ళు అందించే పనిలోకి దిగాను అలా తిరుగుతుంటే ఆడవాళ్ళ ఆడవాళ్ల కబుర్లు విని లోపల నవ్వుకున్నాను మచ్చుకు కొన్ని జ్ఞాపకం ఉన్నవి చెప్తాను లేలా ఇంకా రాలేదేమిటే సుబ్బులు వాళ్ళ పెద్దమ్మకి కబురు చెప్పి వస్తానంది వాళ్ళ ఇల్లు కొంచెం దూరం కదా ఏదైనా చెప్పకపోతే నాకు చెప్పకుండానే మీరంతా బయలుదేళ్ళిపోనారా అని నిట్టూరం వస్తుందని లీలక్కకి భయం అవును గాని కనకం కూడా కనిపించడం లేదేమిటి ఆవిడ అడుగు బయట పెట్టాలంటే ముఖం మీద సగం సబ్బు అరిగిపోవాలి కదా అది ఆలస్యం ఒక ఆవిడ ఎక్కసెక్కం చేసింది ఇంకొక ఆవిడ వెంటనే అందుకుంది అది అసలు విషయం అయితే అందరితో ఏం చెప్తుందో తెలుసా తలుపులకి తాళాలు పెట్టేసి మీలా పరిగెత్తుకు రావడం నాకెలా కుదురుతుంది అత్తగారికి మామగారికి సేవలు చేసి పనులన్నీ చక్కబెట్టుకుని రావాలి మరి అంటుంది అంటూ ఇంకొక ఆమె నవ్వింది కొంతమంది పెద్దగా నవ్వుతుంటే ఒక ఆవిడ ఇక ఊరుకోండి ఊరుకోండేదిగో కనకం వస్తోంది అని హెచ్చరించింది ఆ కనకాన్ని ఎవరో అడగనే అడిగారు ఏమిటి అని సరిగ్గా కనకం అనబడే ఆవిడ ఎవరో ఆవిడ చెప్పిన జవాబును అలాగే చెప్పింది దాంతో కొందరు మెల్లగానే కిసుక్కుమన్నారు కనకం కొంచెం కోపంగా వాళ్ళ వైపు చూసి ఎందుకే మీరంతా నవ్వులోలకపోతున్నారు అని అడిగింది ఇందాకనే అమ్మాజీ అత్తా నువ్వు చెప్పిందే నీ గురించే చెప్పిందిలే మెల్లగా గొణిగారు అదేం పట్టించుకోనట్లుగా ఆవిడ ఏటీ వేళ ఈ విశేషం అంటూ ఆరాలు మొదలుపెట్టింది ఇక మగవాళ్లలో ఇంకో రకం మాటలు డబ్బు చాలానే పోగవుతుంది ఏం చేద్దారీ ఈ వీధి చివర ఖాళీ బాగా ఉంది అక్కడ ఇంకొంత డబ్బు చందాలుగా వసూలు చేసి కుక్కుటాలయం అనే పేరుతో గుడి కడితే సరి అంటే ఆ జాగా నీదే కందా సరైన బేరం రావటం లేదంటూ మొన్న ఎవరికో చెప్తుంటే ఇన్నా ఇప్పుడు బాగా చెల్లిపోతుందని ఆలోచన చేసేవా మంచికి పోతే చెడు ఎదురవుతుందని అన్నారు ఏదో మన ఊరికి ఓ గుడి అని తక్కువ రేటుకే నా స్థలం ఇద్దాం అనుకుంటే ఇలా అంటున్నారా కోపంతో రెచ్చిపోయాడు అతను ఇలా సాగిపోతున్నాయి రకరకాలుగా వాళ్ల మాటలు బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయని సామెత మనుషులు పోగైతే వాళ్ల చుట్టూ సోడా వాళ్ళు రకరకాల చిరుతిండ్లు అమ్మేవాళ్లు కూడా అక్కడికి చేరిపోయారు గుడిగా అని కడితే వాళ్ల బేరసారాలు బావుంటాయని ఆ చిరు వ్యాపారుల ఆశ సాయంకాలం కాగానే అంతా సర్దుకుని ఇళ్లకు చేరటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు రమణ లోకి కొంచెం రిలీఫ్ కనపడింది అప్పటి వరకు ఇంత గందరగోళాన్ని చేజేతులా రప్పించానంటూ మదన్ పడుతున్నాడు మరి నాతో వీలు చూసుకుని ఆ మాట మెల్లిగా చెప్పాడు కూడా మా అమ్మ వాళ్ళు వచ్చేవేళ కూడా అవుతుంది జాతరకి మనం వెళ్ళి చూసి రావడం బాగుంటుంది కానీ ఇంట్లోకే జాతర వచ్చి కూర్చుంటే ఎలా భరించగలం రా అంటూ చీవట్లు పెడితే ఏం చెప్పాలి అంటూ తల పట్టుకున్నాడు నాకు తోచిన సమాధానం ఏదో చెప్పి కాసేపు ఓపిక పట్టమని ఓదార్చాను అందరూ లేచి వెళ్ళిపోతుంటే ఉంటే ఆ గోళ్ళలోనే ఒక ఆవిడ రమణ దగ్గరకు వచ్చి ఒరే నేను చాలా ఆలయంగా వచ్చాను రేపు కూడా మేము కోడి పాలు ఇస్తుందా ఏ వేళకో చెప్పు నేను చూసి కొంచెం నోట్లో పోసుకుని వెళ్తాను అని అడిగింది గుండెలో రాయి పడ్డట్టుగా ఓ క్షణం చూపులు చూసిన రమణ ఒక క్షణంలోనే తేరుకుని నవ్వు మొహం పెట్టాడు ఏంటత్త అలా అడుగుతున్నావు నువ్వు నీ పిల్లాడికి పాలిచ్చేటప్పుడు బయట చాటు చేసుకుంటావు కానీ నలుగురు ముందు ఇవ్వవు కదా అలాగే మా పెట్టాను అందరూ చూస్తుండగా ఎందుకు ఇస్తుంది నేను చూడలేదు గిన్నె మీద ఉంటే అదిలించాను అప్పుడు చూస్తే గిన్నె నిండా పాలున్నాయి అంతే అన్నాడు సగం నిజం సగం కల్పన కలిపి భలేవాడివిరా నువ్వు అంటూ ఆవిడ పెద్దగా నవ్వేసింది ఎందుకోగాని ఆ కోడి అప్పుడు నాలుగైదు సార్లు పెద్దగా అరిచింది కొక్కర్కో అంటూ ఒక ఆయన రమణతో రోజు నువ్వే ఆ కోడి పెట్టతో కబుర్లు చెప్తావట ఇప్పుడు ఏమందో చెప్పరా నీకు ఆ కోడి భాష వచ్చే ఉంటదిగా అన్నాడు నిజంగానో మరి వెటకారంగానో రమణ తెలివిగా తప్పించుకునే ఉపాయంతో జవాబు చెప్పాడు అవును బాబాయ్ కొంచెం కొంచెం కోడి భాష నాకు వచ్చేసింది రేపటి నుండి ఎవరి పనులు వాడు చేసుకుందాం నా పని నేను గుడ్లు పెట్టడమే చేస్తాను అంటోంది ఆయన అవునా అంటూ విస్తుపోతూ కదిలాడు ఇంకొక ఆయన ఆ డబ్బు అంతా ఏం చేద్దామని అడిగాడు గుడి కట్టే ఆలోచన ఊరి వాళ్ళందరిదీను అని కూడా అన్నాడు పిల్లలంతా మా బడిలో ఓ లైబ్రరీ ఏర్పాటు కోసం ఇవ్వాలనుకుంటున్నామండి ఇప్పుడే అందరి ముందు లెక్క కట్టి హెడ్ మాస్టర్ గారికి ఇస్తాం అని రమణ చెప్పగానే కోడి ఇంకోసారి పెద్దగా అరిచింది రమణ నవ్వుతూ మా కోడి తల్లి కూడా అనుమతించేసిందండి అన్నాడు ఆయన ఇంకేమనగాళ్ళు తల ఊపాడు అనుకున్నట్లే ఆ పని పూర్తయ్యాక నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ తర్వాత రమణ నాతో రహస్యంగా చెప్పాడు వాడి కోడికి ఓ అలవాటు ఉందట దాని కాలు నిమరగానే పెద్దగా కొకర్కో అని అరుస్తుందట వాడు అదే చేసి కోడి భాషను అనువదించినట్లుగా చెప్పాడన్నమాట ఇది విషయం అంటూ ముగించాను ఆ రోజే నాకు గొర్రెల మంద వేలం వెర్రి లాంటి పదాలకు అర్థం తెలిసింది అంటూ వినయ్ వైపు చూశాను నిజమే మనలో చాలా మందికి నిజ నిజాల కంటే సంచలన విషయాల పట్లే ఆసక్తి ఉంటుంది చాలా సార్లు ఈ విషయాన్ని నేను గమనించాను పిల్లలు పెద్దలు చదువుకున్న చదువు చదువులేని వాళ్ళు అనే తేడా లేకుండా కొందరు ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారనేది కూడా నిజమే అన్నాడు చిరునవ్వుతో ఇంతటితో గొర్రెల మంద కథ సమాప్తం వచ్చేవారం ఇంకో కథతో కలుద్దాం